హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు గుంటూరు నాగరాజ్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ అన్ని. అయితే ఇప్పుడు రాత్రి ఇంటికి రావడం జరిగింది ఫ్రెండ్స్. రాత్రి వచ్చాను. వీళ్ళు మా ఊళ్ళు షూటింగ్ కాదు, అది పెద్ద భాష షో అని చెప్తే మా ఆవిడ రోహన్ గారు ఫోన్ చేయటం. నానా ఇప్పుడు వస్తావు ఏమంతే, నాకు డబ్బులు వద్దు పాడవుతాయ్యరా అన్నవాళ్ళే కాదు, మాకు డబ్బులు వద్దు పాడవుతాయ్యరా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నారా వాళ్ళంతే. నానా నాకు పాఠాలు చెప్పేటట్టు లేరు, ఇట్లాగా నానా నాకు పాఠాలు చెప్పేటట్టు లేరు, రానా ఒకటే రానా. అంటే షూటింగ్ ఉంటే ఉంది, నువ్వు షూటింగ్ అది 5 రోజులు షూటింగ్ రోహన్, నన్ను ఎందుకు ఏమన్నారు నువ్వు? పాఠం చెప్పడానికి ఎవరు లేరా? నేను 5 రోజులు షూటింగ్ పోతే నాకు వన్ ల్యాక్ ఫ్రెండ్స్. వీళ్ళు 6 రోజులు అయింది. అయితే ఫ్రెండ్స్, అది పెద్ద భాష, దాని పేరు పెద్ద భాష షో. పెద్ద భాష షో అది దాంట్లో ఎలా ఉంటుందంటే అది కొంచెం కాంట్రవర్సీగా, చాలా కామెడీగా, చాలా ఫన్నీగా, ఘోరాది ఘోరంగా ఉంటుంది. వాళ్ళు చెప్పింది చేయాలి కాబట్టి చేసినాం, తప్పదు కదా ఫ్రెండ్స్. వాళ్ళు కంటే ఎప్పటి నుంచో భారీ ఎత్తున చాలా అంచనాలతో పెద్ద భాష బిగ్ బాస్ షో నక్కిరి నాగార్జున గారితో ఆ షో ఎంత ఉందో అంత వాటిది. ఒక హైదరాబాద్ వికారాబాద్ అడవులలో తీశారు, ఇద్దరు రిసార్ట్ ఉంటాయి కదా స్విమ్మింగ్ పూల్లో ఇలాంటివన్నీ, అక్కడ మామూలు అయితే బాగా చూసుకున్నారు ఫ్రెండ్స్. 24 గంటలు నాన్ వెజ్ పెట్టారు, నాన్ వెజ్ స్నాక్స్ కోడిగుడ్లు చేపలు ఫుల్లు పెట్టారు, మంచి మంచాలు ఇచ్చారు బ్రహ్మాండంగా. చూసినకా ఫస్ట్ దాకా నుంచి పోదులే. అయితే అంత హ్యాపీ ఫ్రెండ్స్, అదంతా కూడా బ్రహ్మ అంటే వాళ్ళు చెప్పింది. అంటే మనం ఇప్పుడు స్వాతి నాయుడు గారు ఉన్నారు, తర్వాత బడే రాజీ బడే రాణి ఇదంతా అందరూ ఉన్నారు, సేమ అందరూ ఉన్నారు, అగ్గిపెట్టి వచ్చారు ఆవేశించారు అందరూ ఉన్నారు. కానీ ఎవరితో మనకి ఏ సంబంధం లేదు, అందరూ చేయటం కోసం వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఏం చెప్తే చేయాలి మన ధర్మం, అదేవిధంగా చేసినాం. చాలా ఫన్నీ, చాలా కాంట్రవర్సీ, ఖచ్చితంగా మీరు నవ్వుతారు, ఘోరాది ఘోరంగా నవ్వుతారు, అంత ఫన్నీ అనమాట. త్వరలో రిలీజ్ అవుతుంది అది, ఎట్లా ఛానల్ పేరు ఉంది నాకు రా అట్లా దవ్వుకున్న, త్వరలో మీకు దీన్ని చెప్తాను ఏ ఛానల్లో కూడా రిలీజ్ అవుతుందని. అది అసలు అయితే 5 రోజుల పాటు నేను వీడియోలు పెట్టలేదు ఫ్రెండ్స్, యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు గమనించారు లేదో, ఏదో అగ్గిపెట్టి మచ్చలతో షార్ట్ చిన్న చిన్న షార్ట్లు పెట్టాను. అంతే, అదే ఆయన కూడా చాలా పాపం, ఆయన అగ్గిపెట్టి మచ్చల గురించి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి, ఆయనకి కొంచెం ఆరోగ్యపరంగా బాగాలేక అరుస్తూ ఉంటాడు, అంతే ఆయన అరుస్తూ ఉంటాడు, దాన్నే ఫన్నీగా కోసం వీడియో చేస్తూ ఉంటాం. తర్వాత స్వాతి నాయుడు గారు ఆమె అంతకుముందు ఏం చేసింది మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ షోలో మాత్రం అంటే ఆమె పర్సనల్గా ఇప్పుడు మాట్లాడారు కదా ఆమెతో 2-3 రోజులు, చాలా మంచి వ్యక్తి. తర్వాత అందరూ మంచి, అందరూ కూడా ఎవరికి వాళ్ళు మంచి వాళ్ళు. కొంతమంది కింద కామెంట్లు పెట్టి స్వాతి నాయుడు కూడా చేసి, స్వాతి నాయుడు కాదండి, స్వాతి నాయుడు అయినా గత్తరపాప అయినా ఇంకెవరైనా ఇంకెవరైనా ఎవరితోనైనా చేయాలి మన ధర్మం. సినిమాలలో చేయట్లేదా జయమాని జయలలిత మన ధర్మం కాకపోతే ఆ టైంలలో ఫన్నీగా సరదాగా చేస్తా ఉంటాం అంత తప్ప వ్యక్తిగతంగా అయితే మనకు అవసరం లేదు. ఓన్లీ ఫ్రెండ్స్గా సరదాగా నేనైతే ఎక్కడ చే షూటింగ్లో అయినా కూడా సరదాగా ఉంటా, చాలా ఫన్నీగా ఉంటా. అది చాలా మందికి ఓవర్ యాక్టింగ్ అనిపించి నచ్చదు, అది నేను సాయంత్రం చెప్పాను, ఇక అది చేసేది లేదు, అది నేను ఉంటామే అయితే అది పాపం. నేను లేకపోవడం వల్ల మా వాళ్ళు ఊరిపోయిన వేశారు, వేసి చాలా ఇబ్బంది పడ్డారంట. అంటే నేను ఉంటే కొంచెం చేదుడు వాదులుగా ఉంటా కాబట్టి, నేను లేకపోవడం వల్ల పాపం 3 రోజులు కబడ్డీ ఆడారంట. నేను వచ్చినాక ఏ దూర్లే అన్న ఇంట్లో, లేదా మనుషులు పెట్టుకో అన్న ఇంట్లో, మనుషులు పెట్టకుండా కష్టపడి చేశారంట మా అమ్మ మా నాన్న మా చెప్తేనరా వినలేదు. ఓకే ఫ్రెండ్స్, ఏమైతే ఇంటికి వచ్చాను ఒక ఓట, తర్వాత 5 రోజుల పాటు వీడియోలు ఎక్కడ పెట్టలేదు, నేను ఎల్లో పెట్టలేదు పెట్టలేదు. వాళ్ళు ఏం చేశారంటే ఫోన్లు ఎత్తలేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు ఎవరికి. ఎందుకు ఇవ్వలేదంటే వాళ్ళు షూటింగ్ స్టార్ట్ కాగానే ఫోన్ మా కాడ నుంచి గుంజుకొని జేబులు పెట్టుకుంటున్నారు వాళ్ళు, గుంజుకొని జేబులు పెట్టుకుంటున్నారు. ప్లస్ ఇకపోతే ఇది అగ్రిమెంట్తో సహా ఎక్కడ ఏ వీడియో పెట్టద్దు, షూటింగ్ లొకేషన్కి సంబంధించి ఏ వీడియో పెట్టద్దు, వీడితే ఓడి రెండు షాట్లు పెట్టుకోండి తప్ప పెట్టద్దు. దాని తర్వాత చాలా రూల్స్ ఉన్నాయి, ఇది మళ్ళీ 1 వారం 10 రోజుల తర్వాత ఎడిటింగ్ చేసి ఒక పెద్ద హోటల్లో టీవీ 9
మా ప్రొడ్యూసర్ గారు కళ్యాణ్ గారు ఉన్నారు, మధు గారు కళ్యాణ్ గారు అనేవాళ్ళు టీవీ నైన్ పెద్ద పెద్ద టీవీ ఛానల్తో ప్రెస్ మీట్ పెట్టించి రిలీజ్ చేపిస్తారంట. దానికి మా కళ్యాణ్ గారు గెస్ట్ రమ్మని చెప్పారు, రమ్మని చెప్పారు కళ్యాణ్ గారు రమ్మని చెప్పారు. అయితే ఇంకేం చెప్దాం అనుకున్నా, అక్కడ అయితే అక్కడ హోస్ట్గా యాంకర్గా హోస్ట్గా చేసింది మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరంటే విజు గౌడ్ చందు, వీళ్ళు కొంచెం ట్రోవర్సే. ఆయన కూడా చాలా సెట్లో అయితే చాలా సరదాగా ఫన్నీగా ఉన్నారు, చాలా ఫ్రెండ్షిప్ కూడా ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేసినా కూడా ఇప్పుడు ఒక మనిషి ఎదురు వ్యక్తిని ఎలా ఉన్న దాన్ని ఫన్నీగా తీసుకొచ్చి దాన్ని ఎడిటింగ్ చేసి ఏదో చేస్తూ ఉంటారు. ఎవరేం చేసినా కూడా 10 మందిని పేరుచుకోవడం కోసం అంతే, అంత తప్పేం లేదు, 2 రూపాయలు సంపాదించుకోవడం కోసమే. అయితే అదే ఫ్రెండ్స్, యాక్టింగ్ పర్పస్ మీద చేసిన కాంట్రవర్సీ కొంచెం ఫన్నీగా సరదాగా జనాన్ని నవ్వించడం కోసం చేశాము, అంత తప్పేం లేదు. ఇదే ఫ్రెండ్స్, ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే అలాంటి ఆఫర్స్ రాయటమే మనకి ఉండేది గొప్ప అనుకుంటున్నాను. అది రిలీజ్ అయినాక దాని చేసిన మీకు అర్థమవుతుంది అది ఎట్లుంటుంది అనేది. కానీ చాలా కామెడీగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను ఇంకామా, ఇప్పుడు గుర్తొచ్చింది, అది బ్యాడ్ కింగ్ మీడియా ఉంటుంది, అందులో రిలీజ్ అవుతుంది ఆ ఛానల్ పేరు. అది ఇంకా మామూలుగా ఇప్పుడే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎక్కడికి పోయినా కూడా తీసుకున్న రూపాయికి వచ్చిన పేరుకి మనం న్యాయం చేయాలి. కాబట్టి అక్కడ జరిగిందంతా కూడా వాళ్ళు చెప్పింది చేశాము, కాబట్టి తప్పుగా అర్థం చేసుకోవద్దు అది విషయం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అంతే బాయ్, ఏం చెప్దాం అనుకుంటున్నా, వన్ సొల్లు ఎక్కువ అవుతుంది కదా ఫ్రెండ్స్, సొల్లు ఎక్కువ అవుతుంది. బాయ్.